హాయ్ ఎవ్రీవన్, నిన్న మనకు గురుకుల కీ రాగానే మనం ఒక వీడియో చేసుకోవడం జరిగింది. సో మీ మార్క్స్ మీరు ఏదైతే రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్నైతే మార్క్స్ వస్తున్నాయో మీ జోను, మీ సబ్జెక్టు, మీ మార్క్స్ మన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిని అనాలిసిస్ చేసి నేను ఒక కట్ ఆఫ్ వీడియో చేస్తానని మీకు నిన్న ఇన్ఫామ్ చేశాను. సో ఆల్మోస్ట్ నాకు రెండు మూడు వీడియోస్ అన్నిటి కలిపి ఒక 1000 వరకు కామెంట్స్ రూపంలో అభ్యర్థుల యొక్క మార్కులు తెలియడం జరిగింది. సో వీటన్నింటిని అనాలిసిస్ చేసిన తర్వాత సో నేను ఒక చిన్న కన్క్లూజన్ కట్ ఆఫ్కి రావడం జరిగింది. సో ఇది ఫైనల్ అని అవ్వాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ నా ఎస్టిమేషన్. సో నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఎస్టిమేట్ చేసింది, ఎందుకంటే ఇది ఒక శాంపిల్ సర్వే లాంటిది. సో మనం ఒక కొంత శాంపిల్ని తీసుకొని సర్వే చేసి సో దానిలాగానే మిగతాది కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పడానికి ఇది ఒక శాంపిల్ సర్వే. బట్ నాకు ఎవరైతే కామెంట్ సెక్షన్లో వాళ్ళ మార్క్స్ మెన్షన్ చేశారో వీళ్ళు ఆన్లైన్లో లేదా సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్లో యాక్టివ్గా ఉండే క్యాండిడేట్స్. సో ఇంకా సీరియస్గా ప్రిపేర్ అవుతూ మనకు ఆన్లైన్లో యాక్టివ్గా లేని క్యాండిడేట్స్ ఉండి ఉండొచ్చు. సో మనము దీన్ని బట్టి ఇదే ఫైనల్ అని అనుకోవడానికి లేదు. కాబట్టి నేను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్తున్నాను. ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ క్యాండిడేట్స్ నాకు 1000 మెంబర్స్ క్యాండిడేట్స్ మార్క్స్ చూశాను. సో దీంట్లో 200 క్రాస్ అయిన క్యాండిడేట్స్ మోస్ట్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్లో మాత్రమే ఉన్నారు. మోస్ట్లీ అంటే మోస్ట్లీ అసలు అదర్ దెన్ మ్యాథ్స్ ఒక్క క్యాండిడేట్ కూడా నేను 200 క్రాస్ అయింది చూడలేదు. సో మేబీ ఉంటే ఉండొచ్చు, వాళ్ళు నా కామెంట్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ కామెంట్ నేను పెట్టకపోయి ఉండొచ్చు, నేను చూడకపోయి ఉండొచ్చు. బట్ నేను చూసిన వాళ్ళలో మ్యాక్సిమం ఒక 5-6 మెంబర్స్ 200 క్రాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో 5-6 మెంబర్స్, దాంట్లో కొంతమంది డీటెయిల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో జోన్ 3 నుంచి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, సో 210 వచ్చాయని మెన్షన్ చేశాడు. బట్ ఇది మనము వాళ్ళు చెప్తున్న దాన్ని కూడా నమ్మడానికి లేదు, బట్ కొద్దిమంది అయితే ట్రస్టెడ్గా మెన్షన్ చేస్తే చేసి ఉండొచ్చు. సో దీన్ని బట్టి మనం అనాలిసిస్ చేసుకోవద్దు. అనేది ఏంటంటే ఒక 1000 మెంబర్స్లో ఒక 2-3 మెంబర్స్ 200 అబో క్రాస్ అయ్యారు ఒక మ్యాథ్స్ సబ్జెక్టులో. అలా చూసుకుంటే టీజీడి విషయం చెప్తున్నాను, ఒక 1000 మెంబర్స్లో ఒక 4-5 మెంబర్స్ అంటే 10,000లో ఒక 40-50 మెంబర్స్. మనకు 1 lakh మనకు మ్యాథ్స్ సబ్జెక్ట్ చూసుకుంటే ఒక 20-30,000 మెంబర్స్ వరకు రాశారు. అంటే ఈ 20-30,000లో ఒక 1000కి మనం ఇందాక అనుకున్నట్టు 1000కి 4-5 మెంబర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 100-150 మెంబర్స్ వరకు మనకు 200 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది టీజీటీ మ్యాథ్స్లో ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది, మేల్ క్యాండిడేట్స్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి మనం ఇంతకు ఇప్పటివరకు 180 అనుకున్నాం. సో 180 వస్తే కొంచెం సేఫ్ స్కోర్ అనుకున్నాం, బట్ ఇప్పుడు 180 కూడా సేఫ్ స్కోర్ లాగా అనిపించట్లేదు. ఇది నేను ఊహించి చెప్పింది కాదు, మీరు కూడా కామెంట్ సెక్షన్లో వెళ్ళి చూడండి. సో 180 అబో జస్ట్ మన దగ్గర ఉన్న 1000 కామెంట్స్లోనే 180 అబో క్యాండిడేట్స్ ఒక 10-15 మెంబర్స్ మనకు కనిపిస్తున్నారు. సో 10-15 మెంబర్స్ 190 అబో కూడా కనిపిస్తున్నారు. దీన్ని బట్టి అనాలిసిస్ చేస్తే మోర్ దెన్ 180 కట్ ఆఫ్ ఉంటుండొచ్చు. అది 190 మోర్ దెన్ 180 అంటే 190 అబో అవ్వచ్చు, 200 అబో అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది జస్ట్ ఓపెన్లో మాకు జాబ్ రావాలి, మాకు మేల్ క్యాండిడేట్స్ మాకు పోస్టులు లేవు కాబట్టి ఓన్లీ ఓపెన్లో మాత్రమే మేము ఎలిజిబుల్ అని అనుకున్న వాళ్ళు. అదర్ దెన్ అంటే బీసీ ఏబీసీ బీబీసీ సిబిసిడిలో పోస్టులు లేవు, ఓన్లీ ఓపెన్లో ఉన్న పోస్టులకు మాత్రమే మేము ఎలిజిబుల్ అనుకునే క్యాండిడేట్స్. 150 విలో 180 విలో వస్తే కొంచెం మీరు డబుల్ థింక్ చేయండి, ఫ్యాక్ట్ని అర్థం చేసుకొని నెక్స్ట్ ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఇదే ఫైనల్ అని కాదు, ఎక్కడైనా 180 విలో వస్తే దానికి మనము ఈ మీ వీడియోలో మీరు అనాలిసిస్ చేసి చెప్పారు దానివల్లనే మేము వదిలేసుకున్నాము అన్నట్టు కాకుండా, బట్ అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మేల్ క్యాండిడేట్ తర్వాత టీజీటీ మ్యాథ్స్ 1x1 మనం ఒక్కొక్క సబ్జెక్ట్ చూసుకుందాం. టీజీటీ మ్యాథ్స్లో 180 బిలో వచ్చిన వాళ్ళు ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళకి సపరేట్ పోస్టులే ఉన్నాయి. ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్ ఎగ్జాంపుల్ జోన్ 3 తీసుకుంటే 11 మ్యాథమెటిక్స్ పోస్ట్ ఉన్నాయి.
సో లెవెన్ అంటే ఒక మేల్ క్యాండిడేట్కి రావాలి అంటే ఓపెన్లో లెవెన్త్ మన డిస్ట్రిక్ట్ జోన్లో టాప్ లెవెన్లో ఉండాలి. జోన్లో టాప్ లెవెన్లో ఉంటేనే మేల్ క్యాండిడేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేస్తే దాంట్లో కొంచెం మార్పు చేర్పడినా కానీ ప్రజెంట్ అయితే మరి కోర్టు నిన్న చెప్పింది హారిజంటల్ రిజర్వేషన్సే అమలు చేయాలి. దాన్ని చూసి మన టీఎస్ మన గురుకుల బోర్డు కూడా సో వర్టికల్ రిజర్వేషను అమలు చేయాలా హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలా అనే దాని గురించి థింక్ చేస్తుందని మనం నిన్న పేపర్లో న్యూస్లో వచ్చింది. అండ్ ఈరోజు పేపర్లో రిజల్ట్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏంటి మనకు ఎగ్జామ్ అంత ఫాస్ట్గా పెట్టాడు, దానికి కారణం రిజల్ట్ తొందరగా ఇవ్వడానికి. కీ మరి ఇంత ఫాస్ట్గా ఇచ్చేశాడు, ఎగ్జామ్స్ అయిపోగానే ఇమీడియట్గా కీ ఇచ్చాడు వన్ డే డిఫరెన్స్లోనే. కాబట్టి ఈ కీ అబ్జెక్షన్స్ కూడా ఓన్లీ 3 డేస్ ఇచ్చాడు. ఏదో మధ్యలో 1 వీక్ గ్యాప్ ఇచ్చి మీరు వెతుక్కోండి బాబు, బుక్స్లు చూసుకోండి, స్లోగా నాకు అబ్జెక్షన్ పెట్టండి అని అది కూడా ఇవ్వలేదు. ఇమీడియట్గా 3 డేస్లో అబ్జెక్షన్స్ గురించి పెట్టాడు. కాబట్టి ఈ మంత్ ఎండ్ లోపే రిజల్ట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నేను చెప్తుంది కాదు, ఈరోజు ఈనాడు పేపర్ చూడండి. ఈరోజు ఈనాడు పేపర్లో మనకు కమ్యూనిటీలో నేను పోస్ట్ చేస్తాను ఆ పేపర్ క్లిప్పింగ్స్ కూడా, మీరు అది చూసుకొని సో దాన్ని చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మేల్ క్యాండిడేట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే 180+ ఉంటే కొంచెం మీకు హోప్స్ ఉన్నాయి. 180 బిలో ఉంటే బీసీఏ బీసీబీ బీసీసీ ఎస్సీ ఎస్టీలో పోస్టులు ఉంటే కొంచెం ఓకే. ఓన్లీ ఓపెన్లో అనుకున్న వాళ్ళు 180+ ఉంటేనే కొంచెం ధైర్యంగా ఉండండి. 180+ లేకపోతే మీరు నెక్స్ట్ ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేయండి. గ్రూప్ల మన ఇప్పుడు రాబోయే హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ కోసం కానీ గ్రూప్ 3 ఎగ్జామ్ కోసం కానీ లేదంటే డిఎస్సీ కోసం కానీ మీ ప్రిపరేషన్ సీరియస్గా ముందుకు సాగించండి. ఒకవేళ 180+ ఉన్న వాళ్ళు కూడా దీనికోసం ఎదురు చూస్తూనే ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ 180 బిలో మేల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ వాళ్ళ జోన్లో బీసీఏ బీసీబీ బీసీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లో ఒకవేళ పోస్టులు ఉంటే వాళ్ళు 150 to 180 మధ్యలో చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇది మనకు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయనే అష్యూరెన్స్ మాత్రం ఇవ్వలేము. 180+ ఉంటే ఏదో ఒక దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది, 200+ ఉంటే ఓపెన్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మేల్ క్యాండిడేట్కి మనం చెప్పే సలహా ఏంటంటే 200+ ఉంటే ఓపెన్లో ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎందుకంటే మీకు ఫ్యాక్ట్ చూడండి, మనము ఇక్కడ ప్రత్యక్షంగా వెళ్ళి ఒక్కొక్క క్యాండిడేట్ని అడిగి తెలుసుకున్న మార్క్స్ కాదు, వాళ్ళు చెప్తున్న డేటా. ఈ డేటా ఖచ్చితంగా కరెక్ట్ అవ్వాలని లేదు. సో కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పేసి ఇది ఇంతే ఉంటుంది పక్కా ఉంటుంది అని చెప్తారు. నేను అలా చెప్పను. ఎందుకు చెప్పను అంటే ప్రతి దాంట్లో మార్పులు చేర్పులు అనేది ఖచ్చితంగా ఉంటాయి. సో దాన్ని ఆ నిజాన్ని ఆ వాస్తవాన్ని మనం అంగీకరించి ముందుకు పోతూ ఉండాలి. సో ఇక్కడ 180+ ఉంటే ఏదో ఒక కేటగిరీలో వచ్చే అవకాశం ఉంది. 150 to 180 ఉంటే దానికి కొంచెం మనం గ్యారంటీ ఇవ్వలేము. నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్కి వస్తే సో మనం ఇందాకనే ఆల్రెడీ కౌంట్ చేసుకున్న దాంట్లో టీజీటీ మ్యాథమెటిక్స్ గురించి చెప్తున్నాను. ఉమెన్ క్యాండిడేట్స్ ఆల్రెడీ మనము 200 అబోవ్ క్యాండిడేట్స్, 200 అబోవ్ మనకు ఓపెన్ కేటగిరీలో వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ జోన్లో ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ ద ఫీమేల్ పోస్టులు చాలా ఉన్నాయి. మేల్కి ఒక 10 to 11 ఉంటే 5 to 6 పోస్టులు ఉంటే ఇక్కడ ఫీమేల్కి 50 to 100 వరకు కూడా ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే వాళ్ళ కేటగిరీలో ఉన్న పోస్టులు ఓపెన్లో ఉన్న పోస్టులు అన్నీ కలుపుకుంటే మినిమం 30 to 40 అయితే ఎక్కడ తక్కువలేదు, 30 to 40కి ఎక్కడ తక్కువలేదు. సో ఉమెన్స్కి 150 వచ్చినా ఎస్సీ ఎస్టీ లేదంటే ఈడబ్ల్యూఎస్ లేదంటే బీసీఏ అలా కొన్ని కేటగిరీలో మనం 120+ to 180 మధ్యలో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. అక్యురేట్గా 120 వస్తే జాబ్ వస్తుంది, 121 వస్తే జాబ్ వస్తుంది ఎవ్వరు చెప్పలేరు. ఎందుకంటే క్యాండిడేట్స్ చెప్తున్న మార్క్స్ కూడా 100% కరెక్టా కాదా అనేది మనము చెప్పలేము. ఎప్పుడు కరెక్ట్ చెప్పగలమంటే టీఎస్పీ ఒకవేళ మనకు గురుకులా బోర్డు వాళ్ళు టోటల్ రిజల్ట్ షీట్ మనకి ఇస్తే అది ముందు పెట్టుకొని ఓకే జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఆ జోన్ నుంచి ఎంతమంది కేటగిరీలో ఎవరెవరు ఉన్నారు, సో దాన్ని బట్టి అనాలిసిస్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఇస్తున్న డేటాను బట్టి నేను చెప్తున్న డేటా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఉమెన్స్కి ఖచ్చితంగా ఓపెన్లో అయితే 180+ ఉంటే ఉమెన్కి ఓపెన్లో వచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్లో అయితే 150 వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ దానికన్నా తక్కువ ఇప్పుడు మనకు ఉమెన్స్ ఓన్లీ ఉమెన్స్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇంకేంటంటే ఒకవేళ ఒక ఉమెన్ క్యాండిడేటు వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్లో ఫస్ట్ వాళ్ళు
గర్ల్స్ హాస్టల్కే ప్రిఫరెన్స్ ఇచ్చారా బాయ్స్ దానికి ప్రిఫరెన్స్ ఇచ్చారా, దాంట్లో కూడా డిఫరెన్షియేట్ వస్తుందన్నమాట. ఒక టాపరు తను ఓన్లీ గర్ల్స్ గర్ల్స్ స్కూల్స్కి ప్రిఫరెన్స్ ఇస్తే అది అక్కడ బాయ్స్కి ఫేవర్ అవుతుందన్నమాట. సో ఇది మనం ఇచ్చే ప్రిఫరెన్స్ని బట్టి కూడా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే టీజీటీ మ్యాథ్స్లో కూడా నేను చూసిన వాళ్ళలో చాలా తక్కువ మంది మాత్రమే 150 ఎబో 160-170 ఎబో అని చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా 120 నుంచి 150 మధ్యలో ఉన్నారు. సో 120 నుంచి 150 మధ్యలో ఉంటే కొంచెం రిస్క్ జోన్ అది, 100% కన్ఫర్మ్ జోన్ కాదు అది. ఎవరికి ఓకే అక్కడ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు, ఎవరికైనా రిజర్వేషన్ ఉన్నవాళ్ళు కొంచెం ఓకే, బట్ 100% కాన్ఫిడెంట్గా ఉండేది కాదు. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 క్రాస్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని హోప్ పెట్టుకోవచ్చు. 150 బిలో ఉంటే కొంచెం ఏదైనా రిజర్వేషన్లు అక్కడ ఏమైనా ఫేవర్ అయ్యి ఆ జోన్లో క్యాండిడేట్స్ తక్కువ ఉండి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఇప్పటివరకు మనకు టీజీటీ మ్యాథ్స్ మీద ఉన్న క్లారిటీ. ఫస్ట్ టీజీటీ మ్యాథ్స్లో ఉన్న క్లారిటీ ఏంటంటే 200 ఎబో ఉంటే ఓ మేల్ ఓపెన్లో ఫిక్స్ వాళ్ళకు వచ్చేస్తుంది. నెక్స్ట్ 180 నుంచి 180 ప్లస్ ఉంటే మేల్ క్యాండిడేట్స్కి వాళ్ళ బీసీఏలో బీసీబీలో ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ ఎక్కడో ఒక దగ్గర వచ్చే అవకాశం ఉంటుంది. 180 బిలో ఉంటే 150-180 మధ్యలో మేల్ కనుక ఉంటే అది ఆ పర్టికులర్ జోన్లో ఏదైనా అవకాశం దొరికితే తప్ప మిగతా ఈజీగా అయితే రాదు. ఇక ఫీమేల్ క్యాండిడేట్స్కి వస్తే 180 ప్లస్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఓపెన్లో. నెక్స్ట్ రిజర్వ్డ్గా ఉమెన్ పోస్ట్లో అయితే వాళ్ళకి 150 ప్లస్ ఉంటే మంచి అవకాశం ఉంది. ఎందుకంటే నేను చూసిన క్యాండిడేట్స్ మార్క్స్లో ఒక 500 మెంబర్స్ వరకు మార్క్స్ చూస్తే దాంట్లో చాలామంది కూడా 150 బిలోనే మార్క్స్ చెప్తున్నారు. 150 ఎబో వాళ్ళు చాలా తక్కువ మంది చెప్తున్నారు. కాబట్టి మీకు 150 ఎబో ఉంటే మంచి అవకాశం ఉన్నాయి, పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉమెన్ క్యాండిడేట్స్కి 150 ఎబో కూడా. అదే మెన్కి అయితే 180 ప్లస్ అని చెప్తున్నాను, ఉమెన్కి అయితే 150 ప్లస్ అని చెప్తున్నాను. ఒకవేళ ఉమెన్ 180 ప్లస్ ఉంటే ఓపెన్లోనే వచ్చేస్తారు. 150 ప్లస్ ఉంటే బీసీఏనో బీసీబీఓ సిఓ డిఓ ఎస్సీఓ ఎస్టీఓ ఈడబ్ల్యూఎస్ఓ ఎక్కడో ఒక దగ్గర ఉమెన్కి వస్తుంది. కాబట్టి సో ఉమెన్కి 150 అయితే మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా అంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చినప్పటికీ ఏ కొన్ని పర్టికులర్ జోన్లో క్యాండిడేట్స్కు కాంపిటీషన్ తక్కువ ఉంటి లేదంటే వేరే వేరే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ ఇంకా వేరే వేరే ఏదైనా ఎన్సీసీ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడ వాళ్ళకి ఇంకా తగ్గే అవకాశం ఉంది. చెప్పలేం 100 మార్క్స్ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి 100 మార్క్స్ కూడా జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో అది అందరికీ ఒకేలాగా ఉంటుంది, ఇదే మార్క్ అందరికీ రావాలి, ఇంత దాటితేనే అందరికి జాబు అనడానికి లేదు. కాబట్టి మీకు ఉన్న ఫేవర్ని బట్టి మీ జోన్ సిచ్యువేషన్ బట్టి మీకు మారుతుంది. ఇది టీజీటీ మ్యాథమెటిక్స్ గురించి. నెక్స్ట్ మేజర్గా లైబ్రరీ గురించి నాకు కొద్దిమంది మిత్రులు వాళ్ళ మార్క్స్ ప్లస్ నేను వాళ్ళతో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి తెలుసుకున్నాను. ఇక్కడ లైబ్రరీలో చాలా మార్క్స్ దారుణంగా వచ్చాయి. వాళ్ళ కంటెంట్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏమనంటే నార్మల్గా ఎప్పుడైనా సరే లైబ్రరీ వాళ్ళ కంటెంటు లైబ్రరీని వాళ్ళ కంటెంటు నెట్ లెవెల్లో చూసుకున్నప్పుడు ప్రతిసారి అడ్వాన్స్ లెవెల్లో అడుగుతాడు. ప్రతిదీ కూడా మారుతున్న పరిస్థితులను బట్టి టెక్నాలజీస్ కానీ కొత్త కొత్త సాఫ్ట్వేర్లు కానీ ఏం యూజ్ చేస్తున్నారు లేదంటే కొత్త కొత్త సబ్మిట్స్ ఏమయ్యాయి లైబ్రరీ గురించి దాంట్లో డెవలప్మెంట్ ఏంటి దాని గురించి బాగా ఫోకస్ చేసేవాడు నెట్లో కానీ మిగతా ఎగ్జామ్లో కానీ. బట్ ఈసారి ఓన్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గురించి ఎస్టాబ్లిషింగ్ డేట్స్ ఇయర్స్ ఎక్కువ వాటి మీద ఫోకస్ చేశారంట. సో దానివల్ల బాగా ప్రిపేర్ అయిన క్యాండిడేట్స్ కూడా ఒక యావరేజ్ స్కోర్ దగ్గర ఆగిపోయారు, 50-60 దగ్గర. నెక్స్ట్ ఇక్కడ జిఎస్ అందరికీ అదే కాబట్టి కామన్గానే ఉంటుంది కాబట్టి 40-50 మధ్యలోనే స్కోర్ చేశారు. సో ఒక మంచి స్టూడెంట్ కూడా ఒక 100 వరకు స్కోర్ చేయగలిగాడు, ఒక యావరేజ్ స్టూడెంట్ 80 వరకు స్కోర్ చేయగలిగాడు. సో ఇక్కడ జస్ట్ 80-100 మధ్యలోనే ఉంది వాళ్ళ రేంజ్ అన్నమాట. సో 100 క్రాస్ అయిన వాళ్ళు ఈజీగా జాబ్ గురించి హోప్ పెట్టుకోవచ్చు. మేల్ క్యాండిడేట్ అయితే ఇంకొంచెం బెటర్ ఉండడమే బెటర్.